ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే ఈ రోజుటి వరకు ఉన్నాయి. మళ్ళీ ఏ నాయకుడు కట్టాడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజు ఏ రోజులు వేస్తున్నారు? ఎన్ని గూడాలకు ఇంతవరకు కూడా రోడ్లు లేవు అని ఇంతమంది అడుగుతున్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరినైనా పట్టించుకుంటున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఎంతగా అడుగుతున్నా ఒక్క ప్రభుత్వమైనా ముందుకొచ్చి మేమున్నాము మేము చేస్తాము అన్నట్లుగా ఒక్కరన్నా వ్యవహరిస్తున్నారా? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లోన్లు ఇచ్చారు, కార్పొరేషన్ల లోన్లు ఇచ్చారు, స్వయం ఉపాధి కల్పించారు, సెల్ఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండే ఎన్ని చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది ఇప్పుడు ఆదివాసీల గురించి ఎవరైనా పట్టించుకునే నాయకుడు ఉన్నాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో అరకు ఎప్పుడైనా ఎంత ఏ కొంచెమైనా ఏ కోసానైనా ఈ 10 సంవత్సరాల్లో డెవలప్ అయ్యిందో లేదో మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 600 కోట్లు ఇస్తానన్నారట కదా, టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నారట కదా, ఇచ్చారా అన్నా? వచ్చిందా? 600 కోట్లు అంట ఒక కోటైనా వచ్చిందా? టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? రోజా అట కదా, జబర్దస్త్ రోజా. ఆమెమో జబర్దస్త్గా ఉండాలి. అరకు ఏమైపోయినా పర్వాలేదు, ఒక్కసారి కూడా రాలేదట కదా, ఒక్క రూపాయి ఇచ్చింది లేదట. మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? ఆలోచన చేయండి. ఎవరు ఆలోచించారు? మీ ప్రజల గురించి, మీ అవసరాల గురించి. ఇక్కడ టూరిజం డెవలప్ అయి ఉంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి బిడ్డలకు. 600 కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం 60 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 1 కోటి కూడా ఇవ్వకపోతే మరి మీ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చెప్పింది బీజేపీ పార్టీ అయితే ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, వచ్చిందా? ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాల్సి వచ్చింది, వచ్చిందా? ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, అదైనా వచ్చిందా? ఏ ఒక్కటి రాలేదు. అటు టూరిజం లేదు, అటు డెవలప్మెంట్ లేదు, మరి ప్రజలు ఎట్లా బతకాలి? యథేచ్ఛగా మైను మాత్రం డోపిణీ చేసుకుంటున్నారు. యథేచ్ఛగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అంట అన్న ఉద్యమకారులు ఎంత కొట్లాడినా వేల కొద్ది మంది ప్రజలు నష్టపోతారు, 100 కొద్ది గ్రామాలు నష్టపోతాయి అని ఎంత కొట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళకి అదాని వాళ్ళకే ఆ ప్రాజెక్టులన్నీ కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు ప్రాజెక్టుల అంత యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు, అంతగా లాభం బీజేపీ వాళ్ళకు లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసి ఒక్క కార్యక్రమం అయినా ఇక్కడ చేశారో లేదో మీరు ఆలోచన చేయండి. ఈసారి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి వేస్తే అభివృద్ధి జరుగుతుంది ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, మరి 10 సంవత్సరాల క్రితము మనకు ప్రత్యేక హోదా రావాల్సి ఉండే. 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఇప్పటికి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. ఎంత అభివృద్ధి జరిగిండు, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు. అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరని తెలిసి, ప్రత్యేక హోదా మనకు ముఖ్యమని తెలిసి, మన బిడ్డల భవిష్యత్తు దాని మీద ఆధారపడుందని తెలిసి, ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అధికారంలో లేనప్పుడేమో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలన్నాడు చంద్రబాబు గారు, అధికారం వచ్చాక పూర్తిగా మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం, మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఛాలెంజ్ చేశాడు చంద్రబాబుని. తీరా అధికారం వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు?